రామీంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచే టీకాపై ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు పాల్గొని పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచే విధంగా కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వం టీకాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి 2 సంవత్సరాల పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ టీకా వేయించాలని ఆయన తెలిపారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. 2 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 100% ఈ వ్యాక్సిన్ అందచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఉచితంగా అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మారం డాక్టర్ ఎలిజబెత్ రాణి, డాక్టర్ శివ, కిరణ్, డాక్టర్ భావన, డెంటిస్ట్ డాక్టర్ సుకేషిని, వైద్య సిబ్బంది, సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అంటే జనరల్ విజిట్ అండి. జనరల్ విజిట్తో పాటు ఏంటంటే ఇమ్యునైజేషన్ అనేది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్. అంటే చాలా కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి ఇమ్యునైజేషన్ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రోటా వైరస్ అనేది చాలా కాస్ట్లీ, ఎంఆర్ అనేది చాలా కాస్ట్లీ, ఐపీవి చాలా కాస్ట్లీ, ఇవన్నీ కూడా వేలల్లో ఉన్నాయి. ఒక్కొక్క ఇంజెక్షన్కి 1000 రూపాయల ఖర్చు అయ్యేటటువంటి వ్యాక్సిన్స్ అన్నమాట. ఆ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనం గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పేద ప్రజలకు అందుబాటులో తేవాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటిది. ఆ ప్రోగ్రామ్ 100% ఇంప్లిమెంట్ కావాలి. అంటే ఒక్క పిల్లవాడు కూడా 2 ఇయర్స్ లోపల అందరికీ, అందరూ ప్రతి పిల్లవాడికి కూడా అన్ని రకాల వ్యాక్సిన్స్ అందాలనేది ముఖ్య ఉద్దేశం. ఆ ఇచ్చేటటువంటిది కూడా పద్ధతి ప్రకారం, ఏ టెక్నిక్తో అయితే ఇవ్వాలో ఆ టెక్నిక్ ప్రకారం ఇవ్వడం కోసం మళ్ళీ ఒక ట్రైనింగ్ సెషన్ లాగా కండక్ట్ చేసి మొత్తం ఏఎన్ఎంస్కి, తర్వాత ఆశాస్కి అందరికి కూడా ఎట్లా ఇవ్వాలనేటటువంటి ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేశాను. మరి వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు, వాళ్ళందరూ కూడా చాలా సర్వీస్ ఉన్నోళ్ళే. మనం ట్రైనింగ్స్ కూడా